నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాయదుర్గం పట్టణంలో ఆయన అభిమానులు భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ, రూరల్ అధ్యక్షులు సిద్దప్ప, ఉపాధ్యక్షులు సతీష్, గొడ్లయ్య, బాలకృష్ణ, పరమేశ్వర, వెంకటేష్, బలేశంకర్, ఆర్కే నాయక్ తదితరుల ఆధ్వర్యంలో జై బాలయ్య అంటూ పట్టణంలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. సినీ రంగంలో బాలయ్య 3 తరాల అభిమానులను సంపాదించుకున్నారని, నేటి తరం హీరోలతో పోటీ పడుతున్నారని, రారాజుగా వెలుగొందుతున్నారని కొనియాడారు. రాజకీయాల్లోనూ ఆయన హ్యాట్రిక్ సాధించారని గుర్తు చేశారు. సిల్వర్ జూబ్లీ వేడుకలు వాడవాడలా ఘనంగా నిర్వహిస్తామని బాలయ్య అభిమానులు తెలిపారు. బాలయ్య మరెన్నో సినిమాలలో నటించేలా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. మా సినీ హీరో శ్రీ నందమూరి బాలకృష్ణ గారి 50 వసంతాల కార్యక్రమంది 1974 ఆగస్టు 30వ తేదీన తాతమ్మకళ్ళతో హీరోగా పరిచయం చేశారు. 1974 ఆగస్టు 30 తేదీ నుంచి ఇప్పటి వరకు 2024 ఆగస్టు 30 తేదీ వరకు హీరోగా కొనసాగుతున్న మొట్టమొదటి భారతదేశంలోనే మొట్టమొదటి హీరో, ఇప్పటికీ కంటిన్యూ ఈ తరం హీరోలతో పోటీ పడుతూ ఆయన హీరోజ్ ఆయన కనసాగుతూ మళ్ళా రాజకీయ రంగ ప్రవేశం చేసి హ్యాట్రిక్ హిందూపురానికి 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మళ్ళా సేవ కార్యక్రమంలో బసవతారక హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ నందు చైర్మన్గా దాన్ని విశిష్ట సేవలు చేస్తూ చైర్మన్గా కొనసాగుతున్నాడు. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న మా హీరో బాలకృష్ణ గారికి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహం దగ్గర రాయదుర్గం ఎన్టీఆర్ విగ్రహం దగ్గర కేక్ కట్ చేయడం జరిగినది. అభిమానుల సమక్షంలో, నందమూరి వంశాభిమానుల సమక్షంలో ఈ జయప్రదం చేసుకుంటూ ఆయనకి విశేష శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై బాలయ్య. ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు 50 వసంతాలు సినీ జీవితం స్టార్ట్ అయ్యి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేము నందమూరి అభిమానులం సంబరాలు చేసుకుంటున్నాము. మెయిన్ ముఖ్యంగా చెప్పాలంటే బాలకృష్ణ సినీ జీవితం ప్రారంభమైనప్పుడు నేనే పుట్టలేదు, అలాంటి హీరోకి అభిమానిగా పుట్టడం నా యొక్క పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే ఇప్పుడు నేనే కాకుండా ఇప్పుడు నా కొడుకు కూడా బాలయ్య గారి అభిమానిగా పుట్టాడు కాబట్టి ఇలా 3 తరాలకి హీరోగా ఉండటం బాలయ్య చేసుకున్న అదృష్టం అనుకోవాలో లేదంటే మేము చేసుకున్న అదృష్టం అనుకోవాలో ఆయన అభిమానులు. ఇలాంటి మా హీరో ఇంకా ఒక 100 ఏళ్ళు చల్లగా బతకాలని, ఆ దేవుడు ఆశీస్సులతో ఉండాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.